ఫిఫ్త్ సెమ్ సిక్స్త్ పేపర్లోని క్వాంటమ్ మెల్డు ఆర్ క్వాంటమ్ ఎఫిషియన్సీని మనకి ఇది ఎస్ఏ క్వశ్చన్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఏంటి డెఫినేషన్ ఏంటి? క్వాంటమ్ మెల్డ్ మే బి డిఫైన్డ్ విత్ యాజ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అండర్గోయింగ్ రియాక్షన్ టు ద నెంబర్ ఆఫ్ క్వాంటా ఆఫ్ లైట్ రేడియేషన్ అబ్జర్వ్డ్ ఇన్ ద సేమ్ టైమ్. అంటే మనకి ఎంత మనకి చూడండి డెఫినేషన్ ఎంతో చూద్దాం. మళ్ళీ దీన్ని పైతో సూచిస్తారు, మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టింగ్ ఇన్ ఏ గివెన్ టైం ఆ టైంలో ఎంత రియాక్టింగ్ అవుతుంది బై నెంబర్ ఆఫ్ క్వాంటా అబ్జర్వ్డ్ ఇన్ ద సేమ్ టైం, అది అదే టైంలో ఎంత మనకి ఎంత అబ్జర్వ్ చేస్తుంది. దీన్ని ఈ రెండింటి రేషియోనే పైతో సూచిస్తారు. రెండు డెఫినేషన్ రూపంలో రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టింగ్ ఇన్ ఏ గివెన్ టైం బై నెంబర్ ఆఫ్ క్వాంటా అబ్జర్వ్డ్ ఇన్ ఏ సేమ్ టైం. ఇంకో డెఫినేషన్ అంటే పై ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్టింగ్ ఇన్ ఏ గివెన్ టైం బై నెంబర్ ఆఫ్ క్వాంటా అబ్జర్వ్డ్ ఇన్ ఏ సేమ్ టైం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. H2+Cl2 యూస్ రైస్ HNU, ఇది ఫోటాన్స్ అనమాట అబ్జర్వ్ చేసేది, నెక్స్ట్ 2HCl, దీన్ని 10⁴ లేదా 10⁴ అంటే ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి దీన్ని హై క్వాంటమ్ ఇల్డ్ అంటారు. H2+Br2HNU గివ్స్ రైస్ 2HBr, π = 0.0, దీన్ని తక్కువ ఉంది కాబట్టి 0.0 ఉంది కాబట్టి లో క్వాంటమ్ ఇల్డ్ అంటారు అనమాట. ఈ రెండు ఎగ్జాంపుల్స్, ఈ రెండింటి గురించి వివరించుకోవాలి, హై క్వాంటమ్ ఇల్డ్ అండ్ లో క్వాంటమ్ ఇల్డ్. హై క్వాంటమ్ ఇల్డ్ రీజన్స్ ఏందో చూద్దాం. రీజన్స్ ఫర్ హై క్వాంటమ్ ఈల్డ్, రీజన్స్ ఆఫ్ హై క్వాంటమ్ ఈల్డ్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏంది ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, H2Cl2 మనకి రియాక్షన్ చూసుకుందాం అనమాట. ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ H2+Cl2 టు ఫామ్ 2HCl ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HNU. దీనికి ఎంత వాల్యూ వచ్చింది, 10⁴ కానీ 10⁴ కానీ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఏంటిది మెకానిజం, ఏంటి దీనికి మెకానిజం? ఇది ఎక్కడ వేవ్ లెంత్ మనకి less than 4500 angstrom minutes మనకి వేవ్ లెంత్ లెస్ దాన్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సరే మెకానిజం ఏందో చూద్దాం. ఫస్ట్ ఏమవుతుందంటే క్లోరిను మనకి ఫోటాన్ HNU అబ్జర్వ్ చేసుకొని రాడికల్స్గా ఏర్పడుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఈక్వేషన్, రాడికల్స్. రాడికల్స్ని డాట్స్ రూపంలో చూపించుకోవచ్చు లేదా మనకి స్టార్ గుర్తులతో కూడా చూపించుకోవచ్చు. ఈ నెక్స్ట్ తర్వాత ఈ క్లోరిన్ రాడికల్ మనకి హైడ్రోజన్ ఆటం తోటి మనకి రియాక్షన్ పొంది HCl+H రాడికల్ ఏర్పడుతుంది. ఈ సెకండ్ ఈక్వేషన్. మళ్ళీ ఈ హైడ్రోజన్ రాడికల్ క్లోరిన్ తోటి రియాక్షన్ పొంది HCl+క్లోరిన్ రాడికల్ ఏర్పడుతుంది. ఈ థర్డ్ ఈక్వేషన్, ఇదేమో ఇనిషియల్ స్టెప్, ప్రారంభ చర్య. రెండు మూడేమో ప్రోపగేటింగ్ స్టెప్స్. నెక్స్ట్ తర్వాత టెర్మినల్ స్టెప్స్ చూద్దాం. మనకి ఇక్కడికి వచ్చేసరికి HRadical+Chlorine Radical ఈ రెండు కలిసి HCl ఏర్పడుతుంది. మళ్ళా HRadical రెండు కలిసి H2 ఏర్పడుతుంది. క్లోరిన్ రాడికల్ రెండు కలిసి క్లోరిన్ ఆటం ఏర్పడుతుంది అనమాట. ఈ దీంట్లోకి వచ్చేసరికి మనకి సెకండ్ ఇక్కడికి వస్తే ఎక్సోథెర్మిక్ అంటే ఎనర్జీ ఇస్తుంది అనమాట, అందుకని హై క్వాంటమ్ వచ్చేస్తుంది అనమాట. మెకానిజం చూడండి ఇంకోసారి. ఇక్కడ మనకి H2Cl2 మనకి ఇక్కడ ఫోటాన్ మనకి ఎంతో కొంత అబ్జర్వ్ చేసుకొని అంటే క్వాంటమ్ అబ్జర్వ్ చేసుకొని 2HCl ఏర్పడుతుంది. దీని క్వాంటమ్ ఇల్డ్ ఇంత. మెకానిజం ఏంటి? ఫస్ట్ దీంట్లో క్లోరిన్ కనుక మనకి హెచ్ని ఫోటాన్ని అబ్జర్వ్ చేసి క్లోరిన్ రాడికల్గా ఏర్పడుతుంది. క్లోరిన్ రాడికల్ H2 తోటి కలిసిపోయి HClను హైడ్రోజన్ రాడికల్ ఏర్పడుతుంది. హైడ్రోజన్ రాడికల్ క్లోరిన్తో కలిసి HClను క్లోరిన్ రాడికల్ ఏర్పడుతుంది. ఫస్ట్ స్టెప్ ఏమో ఇనిషియల్ స్టెప్, ప్రారంభ దశ అనమాట. ఈ రెండు మూడేమో మనకి ఈ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవేమో టెర్మినల్ స్టెప్స్. ఇవేం ప్రారంభ దశలు, ఏమో అంతిమ దశ, ఏమో వృద్ధి దశలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. వృద్ధి దశలు దీంట్లో ఎక్సోథర్మల్ కాబట్టి మనకి వచ్చరికి మనకి ఇది క్వాంటమ్ ఈల్డ్ బాగా ఎక్కువ వస్తుంది. సరే ఇదేంటి హై క్వాంటమ్ ఈల్డ్ గురించి. నెక్స్ట్ తర్వాత మనకి రెండోది ఏంటి, రీజన్స్ ఫర్ లో క్వాంటమ్ ఈల్డ్ ఏంటి? ఇది మనకి ఇంత ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము, H2+Br2 గివ్స్ రైస్ 2HBr ఇన్ ద ప్రెసెన్స్ HNU.
అంటే మిల్డ్ 0.01, ఇది లో క్వాంటమ్ మిల్డ్ అనమాట. ఈ లో క్వాంటమ్ మిల్డ్ మెకానిజం చూద్దాం. మెకానిజంలో ఏంటి, మనకి ఫస్ట్ ఏమవుతుంది, ఏదైనా రాడికల్స్కి పెడుతుంది. ఏం రాడికల్, బ్రోమీను హెచ్ని ఫోటాన్ని అబ్జర్వ్ చేసుకొని బ్రోమిన్ రాడికల్కే ఇది ఫస్ట్. ఈ ఫస్ట్ ఏమని చెప్పుకుంటున్నాం ఇక్కడ, ఇనిషియల్ స్టెప్. తర్వాత మళ్ళా తర్వాత ఏమొస్తున్నాయి మనకి, ప్రాపగేషన్ స్టెప్స్ ఎలా వస్తున్నాయి. ఈ బ్రోమిన్ రాడికల్లు హైడ్రోజన్ ఆటంతో కలిసి హెచ్బిఆర్ను హెచ్ రాడికల్ ఏర్పడుతుంది. ఇది సెకండ్ స్టెప్. ఇదేంటంటే ఎండోధర్మిక్ అనమాట, ఇది ఎండోధర్మిక్ ప్రాసెస్. నెక్స్ట్ హెచ్ రాడికల్లు బ్రోమిన్తో కలిసి హెచ్బిఆర్ను ప్లస్ బ్రోమిన్ రాడికల్ ఏర్పడుతుంది. నెక్స్ట్ హెచ్ రాడికల్లు హెచ్బిఆర్తో కలిసి H2 ప్లస్ బ్రోమిన్ రాడికల్ ఏర్పడుతుంది. బ్రోమిన్ రాడికల్ ఇది ఫోర్త్ స్టెప్. ఈ మళ్ళా బ్రోమిన్ రాడికల్లు రెండు కలిసి బ్రోమిన్ ఆటం ఏర్పడుతుంది, ఫిఫ్త్ స్టెప్. ఇవేంటి టెర్మినల్ స్టెప్స్. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏమైంది, ఎండోధర్మిక్ ప్రాసెస్. అందుకని దీంట్లో ఒకసారికి లో క్వాంటమ్ ఎల్డ్ వస్తుంది అనమాట. స్లోగా ఆర్డినరీ టెంపరేచర్ స్లోగా జరిగిపోతుంది అనమాట. ఇది క్వాంటమ్ ఎల్డ్ సంబంధించిన. మీకు నోట్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ.